సింపుల్గా కుడుముల్ని తయారు చేయడం ఎలాగా అని ఆలోచించే క్రమంలో ఈ అద్భుతమైన ఐడియా వచ్చిందండి నేను ఇది ఓన్లీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టిన తర్వాత వాళ్ళు బాగుంది నాకు కూడా నచ్చిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను బహుశా మీరు ఇది ఎక్కడా చూసి ఉండరు కానీ కుడుములు అంటే ఇష్టపడేవాళ్ళు ఇవి తింటే ఇంకా వదలనే వదలరు మీరు పద్దాకా చేసుకుంటూనే ఉంటారు ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా సరే చేసి పెట్టచ్చు ఇవి చాలా చాలా ఈజీగా అయిపోతాయండి తక్కువ టైము శ్రమ కూడా తక్కువ ముందుగా బియ్యం నానబెట్టుకోండి ఇది నేను నైట్ నానబెడుతున్నాను ఒక గ్లాస్ బియ్యం బాగా కడిగేసి నానబెట్టేయాలి మార్నింగ్ నేను మిక్సీలో పట్టుకున్నాను పిండి ఇవి మీరు చూస్తున్నవి నువ్వులు లోపల స్టఫ్కి ఇవి నేను తయారు చేయబోతున్నాను నైటే రెండు తయారు చేసేసుకున్నానండి ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ పని అవ్వదు అని ఇలా నువ్వులు తీసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులో బెల్లం పొడి వేసి కలుపుకొని ఒక పక్కన పెట్టుకున్నాను బెల్లం పొడి నేను ఆల్రెడీ చేసి రెడీగా పెట్టుకుంటానండి ఎప్పుడు కూడా ఆ బెల్లం పొడి ఇందులో కలిపేసి ఉండల్లాగా చేసేసుకోవచ్చు చాలా స్మూత్గా అయిపోయింది కదా ఈ పిండి ఇందులో బెల్లం పొడి వేసేసి మెత్తగా ఇలా ప్రెస్ చేసేస్తే చక్కగా ఉండ కూడా అయిపోతుంది ఇలా ఎందుకంటే అందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఇంకొక స్టఫ్ ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు కొబ్బరి ఉండలు అండి కొబ్బరి ఉండలు తెలుసు కదా అందరికీ ఎలా తయారు చేయాలో చాలా ఈజీ కదా కొబ్బరి తీసుకొని కొంతమంది ఎక్కువ తీపి తింటారు కొంతమంది తగ్గించుకుంటారు మీ ఇష్టాన్ని బట్టి బెల్లం వేసుకొని అందులో కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి అలా తిప్పుతూ ఉండాలండి పాకం వచ్చేస్తుంది చాలా ఈజీ స్టఫ్ ఇది చూశారు కదా ఇలా తిప్పుతూ ఉండాలి ఈ విధంగా కరిగిపోయి అయిపోతుంది బెల్లం ఎంత కొలత అంటే మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి పెద్దగా కొలతలేమీ అవసరం లేదు తీపి ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు తీపి సరిపోకపోతే ఇప్పుడు యాలకుల పొడి వేసేసాను ఈ రెండు స్టఫ్లో కూడా రెడీ చేసి నేను పక్కన పెట్టేసుకున్నాను మార్నింగు దీన్ని ప్రాసెస్ మొదలు పెట్టబోతున్నాను బియ్యం బాగా నానిపోయాయి కదా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో గ్రైండ్ చేశాను చూశారు కదా ఈ విధంగా చిక్కగా దోసల పిండి కంటే కొంచెం పలచగా ఉండాలి దోసల పిండి ఇంకా చిక్కగా ఉంటుంది కదా ఇందులో ఏమీ కలపవలసిన అవసరం లేదు జస్ట్ సాల్ట్ కలిపితే చాలు కావలసిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి ఉండలుగా కాకుండా ఇలా చిన్ని చిన్న అప్పాల చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను పక్కన పెట్టుకున్న తర్వాత నెయ్యి తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి అప్పలే చేశానండి నెయ్యి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నెయ్యి వేసిన తర్వాత ఇవి సగం సగం వేసేసుకోవాలి ఆ పిండి మనం తయారు చేసి పెట్టుకున్న పిండి ఇప్పుడు ఇందులో ఇందాక మనం కొబ్బరి ఇవి తయారు చేసి పెట్టుకున్నాం కదా అందులో ఒక్కొక్కటి వేసేయండి వేసేసిన తర్వాత మళ్ళీ దాని మీద పిండి వేయండి ఈ విధంగా చక్కగా ఉడికిపోతుందండి ఎటువంటి డౌటు లేదు ఈ విధంగా ఫిలప్ చేసేసుకోండి అన్నీ కూడా ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఆవిరి మీద అలా ఉడకనిస్తే చక్కగా కుడుములు ఎలా అయితే మనం ఇడ్లీ పాత్రలో ఉడకపెట్టుకుంటామో దానికంటే ఎక్కువ టేస్టీగా ఉన్నాయండి ఇవి ఇలా మళ్ళీ కొంచెం పిండి వేసుకోవాలి ఆ స్టఫ్ బయటకు వచ్చేయకుండా కలిసిపోతుంది ఏం పర్వాలేదు ఈ విధంగా తిరగవేసేసుకున్నాను తిరగవేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకోండి మూత పెట్టకపోయినా పర్వాలేదు మూత పెడితే మరి కొంచెం డౌట్ లేకుండా బాగా ఉడుగుతుంది అటు ఇటు కూడా చక్క చక్కగా ఉడికిపోయినాయి కదండి ఇవి వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు మరొక స్టఫ్తో అంటే నువ్వులు బెల్లం కలిపి నేను చేసి పక్కన పెట్టాను కదా దాన్ని కూడా ఉండలు చేసుకొని దాంతో కూడా చేయబోతున్నాను చూసారు కదా ఈ విధంగా వస్తాయి చూడ్డానికి కుడుములాగా లాగా ఉన్నాయి లోపల స్టఫ్ ఏమీ బయటకు రాదండి పిల్లలకి ఇవి స్నాక్స్ బాక్స్లో పెట్టవచ్చు స్కూల్కి ఏదైనా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు ఇది నువ్వులు బెల్లం సంబంధించిన స్టఫ్ ఇది కూడా నేను చేసి పక్కన పెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి ముందు కొంచెం పిండి వేసేసి అందులో ఈ స్టఫ్ పెట్టేసి పైన కొంచెం పిండి వేసి మూత పెట్టి మళ్ళీ తిరగవేయాలి తిరగవేసిన తర్వాత మరి కొంచెం సేపు ఉంచి తీసేయడం అంతే చాలా చాలా సింపుల్ కదా మామూలుగా మనం కుడుములు చేసుకోవాలి అంటే అది పెద్ద ప్రాసెస్ అని చెప్పొచ్చు పిండిని ఉక్కించుకోవాలి మళ్ళీ వాటిని ఉండలు చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడకబెట్టాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ కుడుములు అంటే అందరికీ ఇష్టం ఉన్నా సరే చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందని చేసుకోరు ఇలా ఈ విధంగా సింపుల్గా మిక్సీలో నానబెట్టిన బియ్యం వేసి పాలులాగా వేసేసుకొని చక్కగా ఇలా వేసేసుకుంటే పిల్లలకి మనం స్కూల్కి పెట్టచ్చు మనం కూడా తినచ్చు స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇలాంటి ఈజీ ఐటెం మనం తయారు చేసుకొని తినొచ్చు నాకైతే చాలా చాలా నచ్చిందండి నిజంగా కుడుముల కంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి హెల్దీ కూడా అని చెప్పొచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో